తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ కెరీర్ పైన మరోసారి ఊహాగానాలు జోరందుకుంటున్నాయి గతంలో పార్టీ ఏర్పాటుపైన ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైన మీనా మీషాలు లెక్కించి తమిళ ప్రజల దృష్టిలో కొంత ఆభాసు పాలయ్యారు రజనీ అభిమానులతో కూడా సమావేశాలు నిర్వహించి చివరకు ఉసూరు మనిపించారు రాజకీయాల్లోకి తాను రావటం లేదని ఎన్నికల్లో పోటీ చేసేది కూడా లేదని తేల్చి చెప్పేశారు ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారా సినిమాలను వదిలిపెట్టి గవర్నర్ గా రాజ్ భవన్ కు వెళ్లబోతున్నారా తమిళనాట ఇప్పుడు దీని గురించే హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది దక్షిణాదిన పాగా వేయాలని ఎప్పటి నుంచో కలలు కంటోంది కానీ ఒక్క కర్ణాటక మినహాయిస్తే ఏ రాష్ట్రంలోనూ కూడా అధికారం చేజిక్కించుకోలేకపోయింది ఈ క్రమంలోనే సౌత్ పైన గట్టిగా ఫోకస్ పెట్టి పార్టీ బలోపేతం కోసం అనేక వ్యూహాలను రచిస్తోంది ఇప్పటికే తెలంగాణలో క్రమక్రమంగా ఎదుగుతూ టిఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు స్కెచ్ రెడీ చేస్తోంది అటు తమిళనాడులోనూ కమలాన్ని వికసింపజేయాలని ప్రయత్నాలు చేస్తోంది ఆ మేరకు యాక్షన్ ప్లాన్ ను అమలు చేస్తోంది అందులో భాగంగానే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఇప్పటికే రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది ఇప్పుడు మరో అస్త్రాన్ని రెడీ చేసింది రజనీకాంత్ ను బీజేపీలో చేర్చుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైన బీజేపీ ఇప్పుడు మరో రూపంలో ఆయన్ను క్రేజ్ ను వినియోగించుకునేందుకు కూడా వ్యూహాన్ని సిద్ధం చేస్తుంది కానీ తాజాగా వస్తున్న ఊహాగానాలు ఆయన రాజకీయ జీవితం పైన మళ్లీ అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి ఆయనకు గవర్నర్ పదవిని బీజేపీ ఆఫర్ చేసిందన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది ఇటీవల వరుసగా ఆయన రాజకీయ నేతల్ని కలుస్తూ వస్తున్నారు కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ఆ తర్వాత జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణ తర్వాత తమిళనాడు భేటీ అయ్యారు ఈ వరుస సమావేశాలకు కారణం ఆయన రాజకీయ రంగ ప్రవేశం అన్నదే ఇప్పుడు తమిళనాట రాజకీయాల్లో నలుగుతున్న హాట్ టాపిక్ ఇక అదే మరి కొద్ది నెలల్లో ఎన్నికలు రానున్న ఈ పరిస్థితుల్లో రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ ను తమ వైపు రప్పించుకుంటే అది ఖచ్చితంగా ఓట్లుగా మారుతుంది బహుశా ఈ ఆలోచనే బీజేపీ పెద్దల్ని ఈ దిశగా ఆలోచించేలాగా చేసి ఉండవచ్చునని అంటున్నారు రాజకీయ నిపుణులు ఇప్పటికే రజనీకాంత్ తమ్ముడు గవర్నర్ పదవి ఇస్తానంటే రజనీ ఖచ్చితంగా తీసుకుంటాడని చెప్పడంతో ఈ వార్తల్లో బలం చేకూరింది ఇక రజనీ తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా వస్తాడా లేక తన సొంత రాష్ట్రానికి గవర్నర్ గా నియమించబడతారా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు కూడా వెయిట్ చేయాల్సిందే